ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలనలో కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ జెన్నీ రామ్నయ్య ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పురపాలక బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తూ మనోవేదనకు గురి చేస్తుందని ఆయన ఆరోపించారు. కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ వైద్యశాలలో సరైన ఉపకరణాలు లేవని డాక్టర్ సుధాకర్ ప్రశ్నించినందుకు వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి పిచ్చివాడిగా తయారు చేస్తుందని ఆయన ఆరోపించారు. దళితులకు చెందిన ఎస్సీ సప్లర్ నిధులను నవరత్నాలకు మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ వెంకట సుబ్బానాయుడు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు దావా పెంచలరావు తదితరులు పాల్గొన్నారు. కిట్లు కావచ్చు, లేదు మాస్కులు కావచ్చు, రకరకాలైనటువంటి ప్రభుత్వం మాకు సదుపాయాలు కల్పించాలని చెప్పినప్పటికి కూడా మరి ఆయన స్పందించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే మీడియా ద్వారా ఆయన చెప్పడం కూడా జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా వెంటనే కనీసం ఒక దళితుడు అని కూడా చూడకుండా ఆయన సర్వీస్ ఈ 30 సంవత్సరాల్లో ఒక చిన్న రిమార్క్ కూడా లేనటువంటి వ్యక్తిగా ఆయన ప్రభుత్వం వైద్యుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన మీద మెమో కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన మీద కక్ష సాధింపు చర్యలు, ఆయన విశాఖపట్నంలో ఆయన నివాసం నుంచి హౌసింగ్ కార్పొరేషన్కి పోతూ ఆయన హౌసింగ్ లోన్ తీసుకుంటే డివ్వు కట్టడానికి డబ్బులు తీసుకొని పోతూ ఉంటే ఆయన మీద దాడి చేసి ఆయన బట్టలు ఇప్పి ఆయన మీద వెనక చేతులు కట్టేసి ఒక పిచ్చివాడికి ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఆ విధంగా చేసి నడి రోడ్డులో కొట్టడం జరిగింది. ఆయన ఒక దళితుడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హోంశాఖ దళితులకే ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఆయన ప్రశ్నిస్తే కేసు నమోదు చేశారు, ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద పిచ్చివాడిగా ట్రీట్ చేసి నడి రోడ్డులో ఆయన బట్టలు ఇప్పి తిప్పి కొట్టారు, ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు. మరి ఇప్పటి వరకు కూడా వైద్యం కూడా సరైన వైద్యం అందించకుండా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టినట్టు విషయం కూడా ఈ రాష్ట్రంలో మనం చూసాం. అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద రకరకాలైనటువంటి కేసులు నమోదు జైల్లో పెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది. ఆ ఎస్సీ కార్పొరేషన్లో దాదాపుగా 100,000 కోట్ల రూపాయలతో కూడినటువంటి రకరకాలైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేసిస్తూ ఉంటారు. 2018 సంవత్సరం నుంచి ఎన్నికల కోడ్ వచ్చిన మార్చి సమయానికి 1,240,480 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ డబ్బులు అట్లే ఉన్నాయి. 19-20 అంటే 2 సంవత్సరాల కార్పొరేషన్ డబ్బుల్ని మీ నవరత్నాల కోసం, మీ యొక్క పార్టీ మేనిఫెస్టో అంశాల కోసం, దళిత వర్గాల డబ్బులను కూడా ఎస్ఎస్ సప్లాన్ డబ్బులను కూడా పూర్తి స్థాయిలో మీరు పక్కదారి పట్టించిన విషయాన్ని కూడా రాష్ట్రంలో మేము గమనిస్తూ ఉన్నాం. వెంటనే ఆ వైద్యుడికి వెంటనే మంచి వైద్యం అందించాలి, ఆయన విధుల్లోకి తీసుకోవాలి.